ఆస్ట్రేలియాతో ఆడిలైట్ వేదికగా రేపటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. డే అండ్ నైట్ ఫార్మాట్లో జరుగుతున్న ఈ టెస్టుకు టీమిండియా తుది జట్ను ప్రకటించింది. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలు ఇండియా ఇన్నింగ్స్ను ఆరంభించనున్నారు. వికెట్ కీపర్గా వృద్ధిమాన్ సాహాకు అవకాశం దక్కింది. స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్కు జట్టులో స్థానం దక్కకపోవడం గమనార్హం. నలుగురు స్పెషలిస్ట్ బౌలర్లకు జట్టులో స్థానం కల్పించారు. పార్ట్ టైం బౌలర్గా హన్మ విహారీ అందుబాటులో ఉండనున్నాడు. కెప్టెన్గా విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్గా అజింక్య రహానే వ్యవహరించనుండగా వృద్ధిమాన్ సాహా, మయాంక్ అగర్వాల్, పృథ్వీ షా, చటేశ్వర్ పుజారా, హన్మ విహారీ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ షమీ, రవిచంద్రన్ అశ్విన్కు తుది జట్టులో చోటు దక్కింది.